గుంటూరు జిల్లా అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం నుండి మళ్ళీ మీరే రావాలి చంద్రన్న, మళ్ళీ కొమ్మాలపాటి శ్రీధరే రావాలి అనే నినాదంతో గుంటూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వేణుగుంట రాణి ఆధ్వర్యంలో 100 మంది మహిళలతో అమరావతి నుండి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రారంభించారు. కష్ట సుఖాలు తెలిసిన వాడు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా వారి కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో పాలు పంచుకునేదానికి మనవాడిగా మన ప్రజల అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే ఒక కలంతోటి ముందుకెళ్తున్న మహానాయకుడిని మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మన నియోజకవర్గంతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతదేశానికి కూడా దిశ నిర్దేశం అనేది వస్తుందనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసానికి నాంది ఈరోజు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మహిళలకి మనోధైర్యాన్ని ఇవ్వాలని, విజయాలకి మూలపుటమ్మ మన బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు వేసే ఒక అడుగు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ వీరు వెనక వేస్తారని, అదేవిధంగా మేమందరం చంద్రన్నకు అండగా ఉంటామని ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా మరి విశ్వాసాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకొని వారు చంద్రన్నయ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. ఈ కార్యక్రమం చక్కగా జరగాలని ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, అమరలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో మంచిగా ఈ కార్యక్రమం జరగాలని, మళ్ళీ మళ్ళీ చంద్రన్న రావాలి, శ్రీధరన్న రావాలి అనేది ఈ దైవ సన్నిధి నుంచి మహిళలు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ఈ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ భగవంతుని సాక్షిగా మళ్ళీ చంద్రన్న శ్రీధరన్న వస్తే మన కష్టాలు పోతాయి, మన ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు అని నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరి మణులంతా, మా అన్నలు తమ్ముడు మాకు అండగా ఉండాలని చెప్పని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు, మేము ముందుగా చెప్పలేదు, నిన్న మధ్యాహ్నమే అనుకున్నాం
అందరికీ తెలిసినా తెలియకపోయినా ఈ కార్యక్రమం చక్కగా జయప్రదం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.